ఇక ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావలిన్ త్రో విభాగంలో ఫైనల్కు చేరాడు. క్వాలిఫైర్ రౌండ్లో 89.34 మీటర్ల దూరం విసిరి తన పాత రికార్డును తానే బ్రేక్ చేశాడు. దీంతో జావలిన్ త్రో ఫైనల్కు అర్హత సాధించాడు. ఈ నెల 8న ఫైనల్ జరగనుంది. ఇక ఈ ఈవెంట్లో ఇంతకుముందు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ మరోసారి పసిడి పథకాన్ని కొట్టాలని భారత్ ప్రార్థిస్తోంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ రాలేదు. నీరజ్ అయినా ఆ కలను నెరవేరుస్తారా అని ఆశలు పెట్టుకున్నారు. ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావలిన్ త్రో విభాగంలో ఫైనల్కు చేరుకున్నారు. క్వాలిఫైర్ రౌండ్లో 89.34 మీటర్ల దూరం విసిరి తన పాత రికార్డును తానే బ్రేక్ చేశాడు. దీంతో జావలిన్ త్రో ఫైనల్కు అర్హత సాధించాడు. ఈ నెల 8న ఫైనల్ జరగనుంది. ఇక ఈ ఈవెంట్లో ఇంతకుముందు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ను సాధించిన నీరజ్ మరోసారి పసిడి పథకాన్ని కొట్టాలని భారత్ ప్రార్థిస్తోంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ రాలేదు. నీరజ్ అయినా ఆ కలను నెరవేరుస్తారా అని ఆశలు పెట్టుకున్నారు.